హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని కొన్నిసార్లు మీకు కూరగాయల్లో ఒక పెద్ద గ్రాస్ లభిస్తుంది. ఆ గడ్డిని మోతా గ్రాస్ లేదా నాగర్మోత అంటారు. ఈ మోతా గ్రాస్ మనం పిచ్చిగడ్డిగా భావించి బయటపడేస్తాం. ఈ గడ్డి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ చెట్లు ఉండే ప్రదేశాల్లో ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఈ గడ్డిని ఒక చేనులాగా కూడా వేస్తారు. కానీ మనం దీన్ని ఒక కలుపు మొక్కగా భావిస్తాం. పంటి నొప్పిని తగ్గించడానికి ఈ నాగర్మోతా గ్రాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాగర్మోతా గ్రాస్ ఆయుర్వేదంలో ఒక ఔషధం. ఆయుర్వేదంలో ఇది ఎలాంటి ఔషధం అంటే మీ శరీరంలోని చాలా రకాల రోగాలను దూరం చేస్తుంది. ఈరోజు నేను ఈ గడ్డి యొక్క ఉపయోగాల గురించి తెలియజేస్తాను. ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కల్లో మనకు తెలియని చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని పిచ్చిగడ్డిగా భావించి పట్టించుకోం. నదుల పక్కన కూడా చాలా రకాల చెట్లు ఉంటాయి. వాటి ఔషధాలు మనం తెలుసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వాటిని పిచ్చి చెట్లుగా భావించాం. ఫ్రెండ్స్, నాగర్మోత చెట్టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. కొన్ని సమస్యలు పూర్తిగా ఇంట్లో ఉండే ఆ వస్తువుల ద్వారానే లభిస్తాయి. అందులో ఈ నాగర్మోత గ్రాస్ ఒకటి. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి సమస్యలైనా నాగర్మోత గ్రాస్ ద్వారా దూరం చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం. మీ కంటి చూపు తక్కువైనట్లయితే, మీ కంటిపై స్పెక్ట్స్ కూడా వచ్చినట్లయితే నాగర్మోత గ్రాస్ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నాగర్మోత గింజల్ని పొడిలాగా చేసి ఆ పౌడర్ని కంటిపై కాజల్లాగా పెట్టుకుంటే కంటి చూపు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. కేవలం 2 నెలల్లో మీ కంటి చూపు సమస్యలు దూరమవుతాయి. ఫ్రెండ్స్, నాగర్మోత గ్రాస్ని చాలా రకాల సమస్యలు దూరం చేయడానికి ఉపయోగిస్తారు. నాగర్మోత గడ్డిని పేస్ట్లాగా చేసి మీకు ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో అక్కడ ఈ గడ్డిని తీసుకొచ్చి వారి సమస్యను తగ్గించుకోవచ్చు. మీరు ఏ విధంగా అయితే నాగర్మోత చెట్టు యొక్క వేర్లలో కొన్ని గింజలు ఉంటాయో వాటిని తీసుకొని నీళ్లతో పాటు దంచాలి. దంచిన తర్వాత అది పేస్ట్లాగా అయ్యాక ఆ పేస్ట్ నుండి రసాన్ని తీసి దాన్ని కంట్లో వేయాలి. మీరు 2 నెలల పాటు డైలీ ఈ విధంగా చేశారంటే కంటి అద్దాలు వెంటనే తీసి అవతల పడేయచ్చు. ఈ విధంగా మీరు నాగర్మోత ద్వారా కంటి చూపును పెంచుకోవచ్చు. కంటి లోపల రెడ్గా ఉన్నట్లయితే, పెయిన్ ఉన్నట్లయితే అది కూడా దూరమవుతుంది. చలికాలంలో కాళ్ళు చేతులు పెయిన్స్ రావడం సాధారణం. మీ బాడీ పార్ట్స్లో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే దీని ద్వారా దూరం చేసుకోవచ్చు. నాగర్మోతను పేస్ట్లాగా చేసి దాన్ని పెయిన్ ఉన్న చోట రాసుకుంటే 2-3 రోజుల్లో దూరమవుతుంది పెయిన్. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ గడ్డి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.